అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ రైస్ బియ్యాన్ని విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. నూజివీడు నుండి మండపేటకు వెళ్తున్న లారీని తనిఖీ చేయగా 25 టన్నుల పీడీఎస్ బియ్యం సీజ్ చేశారు. దీంతో సజ్జల చక్రధర్రావు అనే వ్యక్తిపై విజిలెన్స్ అధికారులు కేసు నమోదు చేశారు. గత నెల 5వ తారీఖున తూర్పు గోదావరి బిక్కబొలులో 360 బస్తాల రేషన్ బియ్యం, మరో లారీలో 140 బియ్యం బస్తాలు, 2 లారీల్లో కలిపి 250 క్వింటాలు పీడీఎస్ రైస్ బియ్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకుని చక్రధర్ అనే వ్యక్తిపై కేసు నమోదు చేయగా మరలా అదే వ్యక్తికి సంబంధించిన లారీలుగా పోలీసులు గుర్తించారు. గత రాత్రి ఈ నేషనల్ హైవే మీద నూజివీడు నుంచి మండపేట పీడీఎస్ రైస్ లారీల్లో వెళ్తున్నాయనే సమాచారం వచ్చింది. దాని మీద సివిల్ సప్లైస్ డీటీ ప్రమోద్ కుమార్ గారితో కలిసి ఇక్కడ వెహికల్ చెక్ చేయడం జరిగింది. అందులో భాగంగా రాత్రి సుమారు 3-4 ప్రాంతంలో ఒక 2 లారీల్ని అనుమానాస్పదంగా ఉంటే ఆపి చెక్ చేయడం జరిగింది. అందులో 25 టన్నుల పీడీఎస్ బియ్యం ఉన్నాయి. అందులో సరుకు ఓనర్ సభ్యుల చక్రధరరావు అనే అతను, నూజివీడుకు చెందిన అతను, అతను నూజివీడులో ఈ రైస్ కొని మండపేటలో అమ్మడానికి తీసుకెళ్తుండగా దారిలో ఆపడం జరిగింది. అతని మీద కేసు నమోదు చేయడం జరిగింది. అతనితో పాటు లారీ డ్రైవర్లు మరియు ఓనర్లు మీద కూడా కేసు నమోదు చేయడం జరిగింది. దాంతో 25 టన్నుల పీడీఎస్ రైస్ మరియు లారీని సీజ్ చేసి కేసు నమోదు చేయడం జరిగింది.